మకర రాశి వారికి ఈ శార్వరినామ సంవత్సరంలో ఫలితాలు ఇలా ఉన్నాయి మకర రాశి వారికి పన్నెండవ ఇంట గురుడు ఉండడం చేత శుభమూలకంగా అంటే శుభం కోసం ధనం ఖర్చు పెడతారు ఒకటో ఇంట్లో శని ఉండడం వల్ల ఆపదలు కలుగుతాయి మార్గావరోధాలు అంటే మార్గానికి అడ్డంకులు కలుగుతూ ఉంటాయి మరి ఎముకలు విరిగేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బాకీలు వసూలు అవక అవవు రుణాల్లో చిక్కుకుంటారు వాటి నుంచి కోలుకోలేకపోవడం ఉంటుంది ఆ తర్వాత ఆరవ ఇంటిలో రాహు ఉండడం చేత సుఖ సౌఖ్యాలు ఉంటాయి ఆనందం కలుగుతుంది పన్నెండవ ఇంట కేతు ఉండడం చేత మృత్యుప్రదం అంటే మరి శని సంచారం వల్ల ఆపదల సూచనలు ఉన్నా ఆయన శని యొక్క మూర్తిని బట్టి మరి అవన్నిటిని కూడా అధిగమిస్తారు అంటే ఒక గ్రహం సంచారం ఆ గ్రహం యొక్క మూర్తి దీని రెండింటిని బట్టి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం సంచారం బాగుండిపోయినా మూర్తి మంచిదైతే బాగుంటుంది మూర్తి బాగుండి సంచారం బాగుండకపోయినా ఆ ఫలితాలు రెండు సమానం అవుతాయి అంటే భగవంతుడు మనని అనుగ్రహిస్తూనే ఉంటాడు పూర్తిగా కష్టాల్లో పడిపోయినా మనం తేలిపోలేం సుఖదు మిశ్రితంగా ఉంటుంది ఈ జీవితం అని చెప్పడంగా ఉంటుంది అన్నమాట మరి రాహుకేతువులు గోచార స్థితి వల్ల దోష దోషాన్ని కలుగు చేసేవారైనా మూర్తి యొక్క స్థి ఆ మూర్తిని బట్టి మనకి దోషాలు తొలగించి శుభ ఫలితాలు కలిగిస్తారు ఈ విధంగా మనకి మంచే జరుగుతుందని తెలుస్తోంది ఈ రాశివారికి శుభమూలకంగా ధన వ్యయం అవుతుంది ఆకస్మిక స్థాన పనుల్లో ఒత్తిడి నోటిపూత మెడ లో నొప్పులు అనారోగ్యం కలుగుతుంది తీర్థయాత్రలు చేయటం పుణ్యకథాశ్రవణం చేస్తారు తరువాత శని వల్ల అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఎముకలు విరగడం హాని కలగడం జరుగుతున్నప్పటికీ కూడా గురుశనుల యొక్క మూర్తిని బట్టి దోష నివారణ మంచి ఫలితాలే కలుగుతాయి అవివాహితులకు వివాహం జరుగుతుంది వ్యవసాయదారులకు రెండు పంటలు తగు మాత్రంగా కలిసి వస్తాయి వ్యాపారస్తులు సామాన్య లాభాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది కళాకారులు న్యాయవాదులు వైద్యులు ఆశించిన ప్రోత్సాహాలను పొందలేరు పౌల్ట్రీ మత్స్య పరిశ్రమలు వారికి మధ్య మధ్య ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి పని వ్యా వ్యాపారులకు ధనలాభం కలుగుతుంది రాజకీయ నాయకులకు కాలంగా ఉంటుంది క్రీడాకారులకు తగిన గుర్తింపు కలుగుతుంది మరి బంగారు ఆభరణాలు తయారు చేసే వృత్తి వారు తగిన జాగ్రత్తగా మెలగవలసిన సమయం ఏ రంగంలో వాళ్ళైనా ప్రత్యర్థుల యొక్క పూర్వాపరాలు తెలుసుకుని కడు జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉంది ఉత్తరాషాఢ వారికి ఉద్యోగ రీత్యా భార్యాబిడ్డల నుండి దూర ప్రాంతాల్లో నివసించి ఉండేటువంటి పరి నివసించే పరిస్థితి ఏర్పడుతుంది దైన్యత దానివల్ల బాధ మరి శ్రవణ నక్షత్రం వారికి ధనలాభం కార్యసిద్ధి వైద్య సహాయం లభిస్తుంది పుత్ర చింత ఉంటుంది వంశోద్ధారకుల కోసం తపించే పరిస్థితి ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి ప్రారంభంలో బంధుజనుల యొక్క మంచిని చూస్తారు సంవత్సరాంతంలో పనుల ఒత్తిడి శుభకార్యాలకు విందులకి వినోదాలకి హాజరవటం ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో రాణిస్తారు